ఒక్కసారిగా బీజేపీ నేతలకు ఎక్కడ లేని శక్తి వచ్చిపడింది అంటే రామాధవ్ గారి వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు కానివ్వండి పార్టీలో ఏదో మార్పు వస్తుంది పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనే సంకేతాలు ఎప్పుడో రావాల్సినవి ఇప్పుడే వచ్చేసినాయి అన్నట్టుగా ఉంది అంత ఉత్సాహం అంత ఉత్తేజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఓకే దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటి అంటే రామ్మాధావ్ గారి వ్యాఖ్యలు మంచి బూస్ట్ ఇచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అనేది అయితే ఇదే టైంలో ఆయన సంధించిన చాలా అస్త్రాలు విమర్శనాస్త్రాలు కానివ్వండి ఆరోపణాస్త్రాలు కానివ్వండి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గాలి తీసేసి మొత్తంగా చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే సైకిల్ పంక్చర్ అయ్యింది పూర్తిగా అసలు సైకిల్ అనేది ప్రతిపక్షం అనేది లేదు అని ఎప్పుడైతే ఆయన వ్యాఖ్యలు చేశాడో రామాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి అంటే తెలుగుదేశం పార్టీని అసలు ఆయన గుర్తించలేదు లేదంటే భారతీయ జనతా పార్టీ అసలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసిందనే సంకేతం ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు వెళ్ళాలి అని అనుకున్నారు ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో మలిసి మళ్ళీ కలిసి ముందుకు నడవాలి అనే ఆలోచనలో ఉంది మళ్ళీ అవసరమైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకొని బీజేపీ తో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరిగింది అయితే మాకు అటువంటి ఆలోచనలు లేవు ఇక మేము జనసేన బీజేపీ పొత్తుగానే ముందుకు వెళ్తాం తప్ప తెలుగుదేశం పార్టీని కనీసం మేము లెక్కలో కూడా తీసుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఉన్నట్టు ఇప్పుడు రామాధావ్ గారి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి అంటే ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలకు ఆయనకి పిలిపి ఆయన ఇచ్చిన పిలుపు ఏంటి అంటే ఈ ప్రతిపక్ష హోదా పూర్తిగా లేదు కాబట్టి ఆ ప్లేస్ని మనం ఫిల్ చేయాలి గల్లీల్లో కూడా పోరాటాలు చేయాలి ఢిల్లీ స్థాయిలోనే కాదు గల్లీ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేది ఒక అతిపెద్ద సంకేతం బీజేపీ నేతలకు ఇచ్చారు ఇక్కడ నుంచి ఆయన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నేతలకు మంచి బూస్టప్ ఇచ్చాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇక్కడ నుంచి వాళ్ళ పనితీరులో ఎటువంటి మార్పు వస్తుంది పూర్తిగా అసలు కనీసం ఇరవై మూడు స్థానాలున్న ఇరవై మూడు కాకపోతే ఇరవై స్థానాల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీని పూర్తిగా పక్కన పెట్టడం అది కూడా జీరో పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్తో మా ఓటింగ్కి మాత్రమే ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత టీడీపీ మీద అగ్గి వ్యాఖ్యలు చేసింది అగ్గి రాజేసుకునేలాగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసింది అనేదానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి దీని మీద ఎటువంటి రియాక్షన్ వస్తుంది ఏంటి ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా బీజేపీ మీద ఫైటింగ్ మొదలు పెడితే ఇంకా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు ఆ పొత్తు అనేది కుదరదు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఒకవేళ కనుక సైలెంట్గానే ఇంకా ముందుకు వెళ్ళి లాస్ట్ ఆప్షన్ వరకు ఎదురు చూద్దాం ఇంకా ఫైనల్గా కలవడం కుదరదు అన్నప్పుడే ఎట చేద్దామని చెప్పి వేచి చూసే ధోరణిలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఏంటది అని వేచి చూడాలి మొత్తానికి రామ్మాధావ్ గారి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి మంచి బూస్ట్అప్ ఇచ్చాయి అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి